హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ క్రికెట్ ప్రొడక్షన్ సో సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మన అసలు లాస్కర్ బుక్ సెట్ అంటే ఏంటి ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లాస్కర్ బుక్ సెట్ అనేది అందరికి చాలా పెద్ద డౌట్ అన్నమాట సో అందరు చాలా మంది డౌట్స్ అనేవి ఇందులో ఉన్నాయి సో మీ అందరి డౌట్స్ అనే ఈ వీడియోలో అనేది నేను క్లియర్ గా క్లియర్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఎవరు మిస్ కావద్దు ఓకేనా సో మన సైడ్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్ లో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ నెంబర్స్ మెసేజ్ చేసింది లాస్కర్ బుక్ సెట్ ఎలా చేయాలి అర్థం కావట్లేదు ఒక వీడియో చేయండి అని సో దీని మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది సో ఆ వీడియోలో మెథడ్ వన్ అది బ్యాక్ యూజ్ చేసుకొని అంటే కొంతమందికి లే ఆప్షన్స్ ఉండవు బ్యాక్ లే ఆప్షన్స్ ఉండవు ఓన్లీ బ్యాక్ ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉండదు లే ఆప్షన్ ఉండదు సో అట్లాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలనేది ముందే ఒక వీడియో చేసాం సో ఇందులోని లే ఆప్షన్ ఉంటే ఎలా చేసుకోవాలంటే ఆ ఆ మెథడ్ కన్నా ఈ మతడ్ మనం క్లియర్ గా ఈజీగా చేసుకోవచ్చు సో అందరు కూడా బ్యాక్ లే ఆప్షన్స్ ఉన్నాయి ఎక్స్చేంజ్ మాత్రమే యూజ్ చేయండి ఓన్లీ బ్యాక్ ఉండేది మాత్రమే యూజ్ చేయద్దు లే ఆప్షన్ ఉంటే మనం ఈ లాస్కర్ బుక్ సెట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా ఎక్స్చేంజ్ ఒక బ్యాక్ ఆప్షన్స్ ఉన్న యాప్ ఏమైనా సైట్ ఏమైనా కావాలి అనుకుంటే నా నెంబర్ డిస్ప్లే చేస్తున్నా నెంబర్కి వాట్సాప్ చేసి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి ఏ మెసేజ్ చేయాలి యాప్ లింక్ అని మెసేజ్ చేస్తాను మీకు ఒక యాప్ అనేది మంచి జెన్యున్ యాప్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వీడియో లోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో టెలిగ్రామ్ ఛానల్లో ఐపీఎల్ లీగ్ కానీ మొత్తం ఆల్ లీగ్ టీ ట్వంటీ లీగ్స్ మనకి చాలా లీగ్స్ అయినా జరుగుతూ ఉంటాయి సో అన్ని మ్యాచ్ రిపోర్ట్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం టెలిగ్రామ్ లో సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మాక్సిమం అందరూ ఫాలో అని ట్రై చేయండి టెలిగ్రామ్ ఛానల్ ను ఫాలో అవ్వండి సో అక్కడైతే మేము ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఓకేనా సో టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మన ఛానల్ నేమ్ యూజ్ చేసి మన ఛానల్ లోగా యూజ్ చేసి చాలా ఫేక్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి టెలిగ్రామ్ లో ఎస్ క్రికెట్ ప్రొడక్షన్స్ అంటే ఒక వందలో అయితే వస్తుంటాయి సో అవన్నీ ఫేక్స్ చాలా ఫేక్ ఉంటాయి సో మీరు ఒక నమ్మాల్సింది ఒకే ఒకరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓకేనా సో నేను పెట్టిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మాత్రం ఎవరు కాపీ చేయలేరు సో ఎవరు అంటే దాన్ని చేయలేరు కాబట్టి ఒక లింక్ అనేది మనకి యూనిక్ లింక్ ఒకటే ఉంటుంది కాబట్టి సో ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఓకేనా సో మీరు ఎటువంటి మీరు సెర్చ్ సెర్చ్ చేయడం ఇట్లాంటివి చేయొద్దు సో ఎందుకంటే ఫ్యాక్ ఫేక్ ఛానల్స్ లో డబ్బులు అడగడం ఇట్లాంటివి చేస్తున్నారు మన ఛానల్ ఇట్లాంటి యూజ్ చేసుకొని సో అందుకే మీరు లింక్ క్లిక్ చేయండి వస్తుంది వ్యూ ఛానల్ జాయిన్ ఛానల్ కొట్టండి జాయిన్ ఛానల్ జాయిన్ అయిపోండి ఓకేనా సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ అయితే వర్క్ అవకపోవచ్చు ఎర్ర వస్తుంది సో అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను నా వాట్సాప్ నెంబర్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు లింక్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అంతేగాని మీరు ఇంకా ఎటువంటి అదర్వైస్ చూస్ చేసుకోవద్దు ఫోర్ ఛానల్స్ లో దొరికిపోయే అవకాశం అనేది చాలా ఉన్నాయి ఓకేనా సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మాక్సిమం అందరూ జాయిన్ అవ్వ ట్రై చేయండి మా బెస్ట్ సర్వీస్ అయితే మా బెస్ట్ అయితే మనం టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఇస్తున్నాము ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి ఓకేనా టాపిక్ లోకి వచ్చేస్తే ఈజీగా చెప్తాను షార్ట్ కట్ లో చెప్తాను క్లారిటీగా అర్థమవుతుంది మీరు క్లియర్ గా మీకు లాస్ట్ వర్క్ చూడండి అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ కట్ బుక్స్ సెట్ అంటే ఏంటి అనేది చూసుకుందాం సో తర్వాత ఎలా చేయాలనే చెప్తాను సో మీరు లాస్ట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయద్దు ఎందుకంటే మీకోసమే చెప్తున్నాను అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ కట్ అంటే ఏంటి అనేది చూద్దాం లాస్ట్ కట్ అంటే మన వేసిన అమౌంట్ మనకి వ్యారెట్ లోకి వచ్చేస్తుంది అంటే మనకి ఎటువంటి లాస్ ఉంటదా లాస్ అనేది కట్ అయిపోతుంది అంటే ఒకవేళ మన మ్యాచ్ గెలిస్తే ప్రాఫిట్ మనం అనుకున్న మ్యాచ్ గెలిస్తే ప్రాఫిట్ ఒకవేళ మనం అనుకున్న టీం ఓడిపోతే నో లాస్ అంటే ఇక్కడ ఏంటంటే లాస్ కట్ అంటే ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ ఓకేనా సో దీన్ని లాస్ కట్ అంటారు అసలు బుక్ సెట్ అంటే ఏంటి అంటే బోత్సే ప్రాఫిట్ అంటారు దాన్ని బుక్ సెట్ కి మరో పేరే బోత్సే ప్రాఫిట్ అని కూడా అంటారు ఓకేనా సో బోత్సే ప్రాఫిట్ అంటే దాని ఇందులోనే మీనింగ్ ఉంది మీకు ఏ టీం గెలిచినా సరే ప్రాఫిట్ వచ్చే విధంగా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కట్ అంటే మన మన టీం అనుకున్న టీం గెలిస్తేనే ప్రాఫిట్ వస్తుంది ఓకేనా సో ఈ బోత్ సే ప్రాఫిట్ బుక్ సెట్ లో ఏ టీం గెలిచినా సరే ప్రాఫిట్ వచ్చే విధంగా అయితే మనం చేసుకోవచ్చు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆన్లైన్ లో ప్లే చేసిన వాళ్ళు మాత్రమే ఇది అవుతుంది అందుకే ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి ఆన్లైన్ సైట్ గానీ యాప్ కానీ కావాలంటే నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి యాప్ లింక్ అని మెసేజ్ చేస్తే ఇస్తాను ఓకేనా సో ఎవరు ఆఫ్లైన్ లో ప్లే చేయొద్దు హ్యాండ్ టు హ్యాండ్ లో ప్లే చేస్తే ఓన్లీ లాస్ తప్పించి ఎటువంటి ప్రాఫిట్ ఉండదు నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఇది మీరు సో ఇక్కడ ప్రాఫిట్ పెట్టుకుంటే ఎయిటీన్ గెలిచిన సరే ప్రాఫిట్ వచ్చే విధంగా ప్రాఫిట్ లో మనం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ ఈ లాస్ కట్ బుక్ సెట్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్ మనం నార్మల్ ఎగ్జాంపుల్ గా ఒక మ్యాచ్ అనేది తీసుకుందాం సో ఫ్రెండ్స్ మనకి ఒక మ్యాచ్ తీసుకుంటే చూడండి ఇక్కడ సన్ రైజర్స్ వర్సెస్ తీసుకుందాం హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ సో ఈ మ్యాచ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఎక్స్చేంజ్ లో ఇట్లా ఇట్లుంటది అన్నమాట ప్యాటర్న్ ఇలా ఉంటుంది బ్యాక్ ఉంటుంది బ్యాక్ అంటే బ్లూ కలర్ లో ఉన్నది లే అంటే రెడ్ కలర్ లో ఉన్నది ఓకేనా సో మనం బ్యాక్ ఎప్పుడు యూజ్ చేస్తాం దేనికి యూజ్ అంటే అందరికి తెలిసిందే ఒక తెలియకపోతే బ్యాక్ మీద మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట ఒకవేళ ఏటీఎం మీద మనం ఎంట్రీ తీసుకోవాలంటే ప్లే చేయాలనుకుంటే బ్యాక్ యూజ్ చేయాలి సో ఈ బ్యాక్ అనేది ఎలా యూస్ చేయాలి ఎంత ఎంట్రీ తీసుకోవాలి అసలు మ్యాచ్ లిమిట్స్ అంటే ఏంటి ఎంట్రీస్ అంటే ఏంటి అని టూ వీడియోస్ అయితే చేయడం జరిగింది మన ఛానల్లో సో అవి నేను ఐ కార్డ్స్ లో పెడుతున్నాను ఎంట్రీస్ అంటే ఏంటి ఒక మ్యాచ్ మీద ఎంత లిమిట్ ఆడొచ్చు అనేది ఐ కార్డ్స్ లో పెడుతున్నాను సో ఆ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ తమ్ నెల్స్ అయితే ఆ టూ వీడియోస్ అయితే ఉంటది ఓకేనా ఫస్ట్ తమ్ ఈ వీడియో చూడండి నెక్స్ట్ తమ్ము వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటది సో ఒకసారి చెక్ చేయండి ఛానల్లో సో ఆ వీడియోస్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి చూడండి మీకు యూజ్ అవుతాయి సో నెక్స్ట్ ఆ టాపిక్ లోకి వచ్చేస్తే మనకి ఈ లాస్కెట్ బుక్ సెట్ అనేది ఇలా ఉంటది ఒకవేళ మనకి ఈ మ్యాచ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ అనేవి తీసుకుంటాం ఒక మ్యాచ్ మీద ఓకేనా సో మన టీము ఇక్కడ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ మన టీం అనుకుందాం ఓకేనా సో ఢిల్లీ క్యాపిటల్స్ మన టీం అయితే ఇక్కడ ఎంట్రీస్ అనేది తీసుకుంటాం ఒకవేళ మనం ప్లే చేసేది ఒక థౌజండ్ రూపీస్ ప్లే చేద్దాం ఢిల్లీ మీద ఒక థౌసండ్ రూపీస్ ప్లే చేస్తాం అనుకుందాం ఓకే సో అప్పుడు ఏం చేస్తాం ఈజీగా మనం బ్యాక్ మీద థౌజండ్ రూపీస్ ప్లేస్ చేస్తాం అమౌంట్ ప్లేస్ చేసి అయిపోతుంది తర్వాత మ్యాచ్ అనేది గుర్తు పెట్టుకోండి మన టీము మనం వేసిన మనం ఏదైతే టీం మీద వేస్తామో ఆ టీం అనేది ఫేవరెట్ లోకి వస్తేనే మనం ఈ లాస్కర్ బుక్ సెట్ అనేది చెయ్యొచ్చు మన టీం ఫేవరెట్ లోకి రావాలి ఓకేనా అంటే ఎంత ఫేవరెట్ లోకి రావాలంటే థర్టీ పైసా ఫేవరెట్ లోకి రావాలి అంటే ఇక్కడ మనం వేసాం కదా ఇక్కడ వేసినప్పుడు ఎంత ఉండేది టూ పాయింట్ వన్ ఫోర్ అని ఉంది అప్పుడు మనం థౌసండ్ ప్లేస్ చేస్తాం సో తర్వాత మనకి ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురుగా మన టీము బాగా ఆడితేనే కదా మన టీం ఫేవరెట్ లో వస్తుంది ఎగ్జాంపుల్ మన టీమ్ చాలా బాగా ఆడుతున్నారు మనకి ఫేవరెట్ లాగా వచ్చింది ఇక్కడ వన్ పాయింట్ త్రీ జీరో వన్ పాయింట్ త్రీ ఫైవ్ అనేసి ఇట్లా ఉంది ఓకేనా ఇక్కడ ఇక బ్యాక్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ చేంజ్ అయ్యాయి లోని ఆ ఇక్కడ రెడ్ లోని వన్ పాయింట్ త్రీ జీరో వన్ పాయింట్ త్రీ వన్ అని ఉంది ఓకేనా సో ఇట్లాంటప్పుడు మాత్రమే మనం లాస్కర్ బుక్ సెట్ అనేది చేయడానికి అవుతుంది ఓకే సో ఒకవేళ నేను మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడుతుంటాను లాస్కర్ సెట్ చేసుకోండి అన్నప్పుడు సో అటువంటిప్పుడు మాత్రమే మన టీం మీద లాస్కర్ బుక్ సెట్ చేసుకోవడానికి అవుతుంది ఎవరు మర్చిపోవద్దు సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మన టీం ఫేవరెట్ లో ఉన్నప్పుడు లాస్కర్ సెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో చూసుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసినప్పుడు మనం ఇప్పుడు అమౌంట్ ఎంట్రీస్ ప్లే చేయాలనుకుంటే బ్యాక్ యూజ్ చేసాం కదా సో అదే సేమ్ మన ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురుగానే లో ఆప్షన్ యూజ్ చేయాలి లాస్కర్ సెట్ చేసుకోవాలి లాస్ కట్ చేసుకోవాలి అంటే లే ఆప్షన్ యూస్ చేయాలి ఆపోజిట్ టీం బ్యాక్ యూజ్ చేయకూడదు యూస్ చేయకూడదు అసలు ఆపోజిట్ టీం మీద ఏది కూడా టచ్ చేయకూడదు మన టీం మీద బ్యాక్ లే ఆప్షన్స్ మాత్రమే ఇప్పుడు యూజ్ అవుతాయి సో మనం ఎంటర్ తీసుకున్నప్పుడు బ్యాక్ యూజ్ చేసాం మనం ఇప్పుడు లాస్ కట్ చేసుకోవాలంటే మన టీం ఎదురుగున్న లే మీద ప్లేస్ చేయాలి మనం ఎంతైతే బాగా వినండి మనం ఎంతైతే బ్యాక్ మీద యూజ్ చేసామో సేమ్ అంతే అమౌంట్ లే మీద వేసిస్తే లాస్ కట్ అనేది అయిపోతుంది సో మనం ఎంత వేసామో అమౌంట్ బ్యాక్ మీద థౌసండ్ రూపీస్ వేసాం కాబట్టి సో థౌజండ్ రూపీస్ సేమ్ థౌజండ్ రూపీస్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురుగా లే మీద అంటే మన టీం ఎదురుగా ఉన్న లే మీద థౌజండ్ రూపీస్ వేసేసి మనం ప్లేస్ చేస్తే మనకి లాస్ కట్ అనేది అయిపోతుంది ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ లాస్ కట్ బుక్ సెట్ చేయడానికి మన వ్యాలెట్ లో ఎటువంటి అమౌంట్ అవసరం లేదు మనకు వచ్చిన ప్రాఫిట్ లో నుంచి కొంచెం ప్రాఫిట్ అనేది కట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మన వ్యాలెట్ లో ఎటువంటి అమౌంట్ అవసరం లేదు ఓకేనా సో ఇక్కడ లే మీద ఆ మనం ఎంతైతే బ్యాక్ మీద అమౌంట్ వేసామో అంత అమౌంట్ లేమే వేస్తే లాస్ కట్ అనేది అయిపోతుంది సో లాస్ట్ కట్ అంటే ముందే చెప్పాను కదా నో లాస్ నో ప్రాఫిట్ ఒకవేళ మన మ్యాచ్ మనం అనుకున్న టీం గెలిస్తే ప్రాఫిట్ మనం అనుకున్న టీం వాడిపోతే లాస్ అయితే మనకి ఎటువంటి లాస్ ఉండదు దీన్ని లాస్ కట్ అంటారు ఓకే సో లాస్ట్ కట్ అనేది చేసేసుకున్నాం ఫస్ట్ లాస్ట్ కట్ చేసుకున్న తర్వాత బోత్స ప్రాఫిట్ పెట్టుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో మనం ఇక్కడ థౌసండ్ రూపీస్ అనేది లాస్ కట్ చేసుకున్నాం ఎప్పుడు మన టీం ఫుల్ ఫేవరెట్ లో ఉన్నప్పుడు ఓకేనా సో లే ఆప్షన్ యూజ్ చేసి లాస్ కట్ చేసుకోండి ఇప్పుడు బోత్సే ప్రాఫిట్ పెట్టుకోవాలి అంటే ఎలాగానే చూద్దాం సో లాస్ కట్ అయితే చేసుకున్న తర్వాత ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కింద జీరో అని ఉంటుంది మనకి ఎటువంటి లాస్ ఉండదు మనకి ఢిల్లీ క్యాపిటల్స్ కింద అయితే ప్రాఫిట్ మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అమౌంట్ ఉంటది సో ఇప్పుడు ఎయిటీన్ డేస్ ప్రాఫిట్ పెట్టుకోవాలా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు బోత్సే ప్రాఫిట్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో సేమ్ లే యూస్ చేయాలి మన ఢిల్లీ క్యాపిటల్స్ లే మన టీం లే యూస్ చేయాలి రెడ్ కలర్ లో ఉంది కదా సో అక్కడ మనకి ఎంతైతే ఎస్ఆర్హెచ్ మీద అంటే సన్ రైజ్ మన ఆపోజిట్ టీం గెలిచినా ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఇక్కడ ప్లేస్ చేయాలి ఒకవేళ నేను ఎగ్జాంపుల్ గా మన ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఒక సెవెన్ హండ్రెడ్ వస్తుంది అనుకుందాం ఇప్పుడు సన్ రైజర్ హైదరాబాద్ గెలిస్తే సరే ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చేలా చేసుకుంటే చేసుకోదాం అనుకుంటే సో మన టీం లే మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లేస్ చేస్తే అది ఆపోజిట్ టీం అయితే డైరెక్ట్ గెలి ఫైవ్ హండ్రెడ్ ఉంటది ఓకేనా సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది క్లారిటీగా మన ఇది చేయడానికి కూడా మనకి వాలెట్ లో ఎటువంటి అమౌంట్ అవసరం లేదు ఓకేనా సేమ్ లే యూస్ చేయాలి లాస్కెట్ కి లే యూస్ చేయాలి లాస్ట్ ఫస్ట్ లాస్ కట్ అయిన తర్వాత మనం బోత్సే ప్రాఫిట్ పెట్టుకుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థౌసండ్ రూపీస్ పెట్టినాం థౌసండ్ రూపీస్ అనేది లాస్ కట్ అయిపోయింది తర్వాత బోర్త్స ప్రాఫిట్ చేసుకోవాలనుకుంటే మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఆపోజిట్ టీం గెలిచినా నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన టీమ్ ఎదుర్కొన్న లే మీద ప్లేస్ చేసిస్తే అది ఆపోజిట్ టీమ్ మీద గ్రీన్ టూ టీమ్స్ మీద గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది ఈ హైదరాబాద్ గెలిస్తే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మన టీం గెలిస్తే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇలా వస్తుంది సో మన ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ మన ఇన్వెస్ట్మెంట్ చేసిన థౌసండ్ రూపీస్ కి మన టీం మన అమౌంట్ సేఫ్ అయిపోయి ఏ టీం గెలిచినా సరే ఫైవ్ హండ్రెడ్ ఒకటి సిక్స్ హండ్రెడ్ వచ్చినట్టయితే ఇక్కడ క్లారిటీగా చేసుకోవచ్చు దీన్నే సే ప్రాఫిట్ లాస్ కట్ అని అంటారు ఓకేనా సో ఇది మీరు ఒక టూ త్రీ టైమ్స్ చూడండి అర్థం కాకపోతే మీరు అర్థం ఇంకా అర్థం కాకపోతే నా ఒక అకౌంట్ నే ఒక వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇస్తున్నాను కదా సో ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఒకసారి ప్రాక్టికల్ గా చెయ్యాలి సో ప్రాక్టికల్ గా ట్రై చేయండి ఈ రోజు మ్యాచ్ లో సో మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఓకేనా నా పర్సనల్ సజెషన్ పర్సనల్ రిక్వెస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ లో ప్లే చేయండి ఆఫ్లైన్ లో ప్లే చేయొద్దు ఓకేనా అలాగే మన యూట్యూబ్ ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఛానల్ లో జాయిన్ అవ్వండి ట్రై చేయండి ఫ్రెండ్స్ అక్కడ మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నాము టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది సో ఆల్రెడీ చెప్పినట్టు ఫేక్ ఛానల్స్ చాలా క్రియేట్ చేయబడ్డాయి టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఈ వాళ్ళ లోగా యూజ్ చేసుకొని సో చూసుకోండి టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఒక లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎర్ర వస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు అక్కడ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే నేను ఎవరు మర్చిపోద్దు మాక్సిమం ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా జాయిన్ ట్రై చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచి మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే ప్రాఫిట్ వచ్చే విధంగా అయితే మేము వీడియోస్ చేసి మీకు పెడతా ఉంటాం ప్రతి వీడియో అయితే మీరు చూసి ఫాలో అయితే మీకు మంచి మాసాయి నుంచి అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్